తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం కుతుకులూరు గ్రామంలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। కుటేశ్వర కాలనీకి చెందిన 5గురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఈ నెల 11వ తారీఖున కుతుకులూరుకు రావడంతో వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా తల్లి ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది। పాజిటివ్ వచ్చిన 3గురు వ్యక్తులను వైద్య పరీక్షల నిమిత్తం బొమ్మూరు క్వారంటైన్ కు తరలించారు। దీంతో ఒక్కసారిగా స్థానిక గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు। వెంటనే అప్రమత్తమైన అధికారి యంత్రాంగం తగు నివారణ చర్యలు చేపట్టారు। ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనపతి ఎస్ఐ ఆలీఖాన్ డాక్టర్ కోటిరెడ్డి గ్రామ వాలంటీర్లు కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు। అందరికీ నమస్కారం అండి। అనపతి మండలం కుత్తులూరు గ్రామంలో ఈ రోజు 3 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది। వీళ్ళు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీగా 5 మెంబర్స్ వచ్చారు। అందులో తల్లి కొడుకు ఒక చిన్న పాపకి ఈ రోజు కరోనా పాజిటివ్ గా కన్ఫర్మ్ అయ్యింది। వీళ్ళు 11వ తారీఖు హైదరాబాద్ నుంచి కుత్తులూరుకు రావడం జరిగింది। వీళ్ళు 13వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన తర్వాత వీళ్ళు టెస్టులు చేయాలని నిర్ధారించి 16వ తారీఖు టెస్టులకి పర్మించాము। సో ఆటోమేటిక్గా 16వ తేదీన టెస్టులు ఈ రోజు రిజల్ట్ రావడంలో వాళ్ళు 3గురు పాజిటివ్ వచ్చారు। అందులో చెన్న మాధవాని హరిత హారతి అని 32 సంవత్సరాలు ఆవిడికి, తర్వాత వాళ్ళ చిన్నబాబు కేశవరాజు అండ్ కౌశిక అని వాళ్ళ పాపకి కూడా 3గురు కూడా పాజిటివ్ వచ్చారు। సో వీళ్ళని మిగతా పక్షుల కోసం బొమ్మూరు క్వారంటైన్కి తరలిస్తున్నాము। ప్రస్తుతానికి అయితే సింప్టమ్స్ ఏమీ లేవు, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు। కానీ ఏంటంటే ఇంట్లో ఉండడానికి హోమ్ క్వారంటైన్కి అనుకూలంగా లేని పరిస్థితిలో వీళ్ళని బొమ్మూరుకి షిఫ్ట్ చేస్తున్నాం।